తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుల్లో ఆయన ఒకరు తన ఎరుపెక్కిన కలతో ని కుండపోత కలెక్షన్లతో భస్మం చేసిన తొలి బాహుబలి ఆయన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశం అంతా తన పెర్ఫార్మెన్స్ తో గర్వపడేలా చేస్తున్న హీరో ప్రభాస్ గారికి నటనలో వనమాలు నేర్పిన నట శిఖరం ఆయన ఒక సమయంలో ఆయన బాక్సాఫీస్ ని బొబ్బలి బ్రహ్మణలా శాసించారు కలెక్షన్ల కుంభవృష్టితో కటకటాల హృదరయగా నిలిచిన రంగూన్ రౌడీ ఆయన భక్త కన్నప్పగా అందర్నీ భక్తి పార్వశీల ముంచెత్తిన ఆయన కృష్ణవేణి అమరదీపన్ లాంటి సినిమాలతో విపరీతమైన లేడీ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకున్నారు రంగూన్ రౌడి తండ్ర పాపరాయుడు బాబా బాబుమర్ది పల్లాటి పౌరుషం మానాన్నకి పెళ్లి లాంటి ఎన్నో సినిమాల్లో తనకి మాత్రమే సాధ్యమైన అత్యద్భుతమైన నటనతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సిసలైన రెబల్ స్టార్ గా నిలిచి తాను బ్రతుకున్నంతకాలం యాభై ఆరు సంవత్సరాల పాటు నటించి అందరికీ ఎంతో ఆనందాన్ని పంచిన కృష్ణరాజు గారు రెండు సార్లు ఎంపీగా నాలుగు శాఖలకి కేంద్ర మంత్రిగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనది ఒక ప్రత్యేకమైన స్థానం మెగాస్టార్ చిరంజీవి గారికి హీరో అవ్వడానికి స్ఫూర్తిగా నిలిచిన హీరో ఆయన నటుడిగా తన నటనతో నాయకుడిగా తన సేవతో మనిషిగా తన గుణంతోనే కాకుండా అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి ఆనందించడంలో మహారాజులా జీవించిన రెబల్ స్టార్ కృష్ణన్ రాజ్ గారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదకొండున స్వర్గలోకానికి రాజుగా వెళ్లారు తెలుగు సినిమా పరిశ్రమకి ఎవర్ గ్రీన్ రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణం గారి పూర్తి పేరు ఉప్పలపాటి చిన్న వెంకట కృష్ణం రాజు ఆయన పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైన మొగల్తూరులో వీరవెంకట వెంకట సత్యనారాయణరాజు గారి దంపతులకి మూడవ సంతానంగా జన్మించారు కృష్ణం రాజు గారికి ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు నలుగురు చెల్లెళ్లు ఉన్నారు కృష్ణంరాజు గారు చిన్నప్పటి నుంచి తమ కుటుంబం సామాజిక వర్గం నడిపే స్కూల్లోనే చదివేవారు అందరూ చిన్నప్పటి నుంచే ఆయన రాజుగారు అని పిలిచేవారు క్లాస్మేట్స్ లో కూడా ఎవరైనా అలా పిలవకపోతే కృష్ణన్ గారికి చాలా కోపం వచ్చేసేది ఎవరైనా పొరపాటున ఒరే రాజు అంటే చాలు వాళ్ళని వెంటనే మీద పడి చదకొట్టేసేవారు కృష్ణన్ రాజుగారి క్లాస్మేట్స్ లో ఒక ఆయన ఒకరోజు ఆయన్ని చాలా ఇరిటేట్ చేయడమే కాకుండా ఒకసారి ఎన్ నువ్వు ఎన్ని గొప్ప అని ఏదేదో మాట్లాడడంతో ఆయన్ని కృష్ణరాజు గారు చెతుక్కొట్టారు ఆ దెబ్బకి ఐదు రోజుల పాటు విపరీతమైన జ్వరంతో బాధపడ్డారు కృష్ణరాజు గారి క్లాస్మేట్ అంతేకాకుండా నర్సాపూర్ లో ఉన్న స్కూల్లో కృష్ణరాజు గారు చదువుతుండగా ఒకసారి కృష్ణరాజు గారిని ప్రిన్సిపాల్ గారు రమ్మని పిలిచారు దాని కృష్ణరాజు గారు ఆయనే రమ్మను అని చెప్పారు ఆ విషయం గురించి కృష్ణన్ రాజు గారి నాన్నగారికి తెలిసింది ఆయన వెంటనే ఎక్కడే ఉంటే కష్టమని భావించి కాకినాడ దగ్గరలో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి పంపించేశారు అయితే ఒక ఊరికి మహారాజు ఇంకో ఊరికి కుక్కతో సమానం అన్నట్టు అక్కడికి వెళ్ళాక కృష్ణన్ రాజు గారి స్వభావంలో చాలా మార్పు వచ్చింది చాలా కామ్ గా ఉండటం అలవాటైంది అప్పటి నుంచి స్కూల్లో కూడా ఎవరిని ఏమీ అనకుండా చాలా మంచిగా ఉండి రాజు బుద్ధిమంతుడు అనేలాంటి బ్రాండ్ తెచ్చుకున్నారు అక్కడ రెండు సంవత్సరాల పాటు ఉన్నారు అంతకు ముందు వరకు పొగడ్తలు విలాసాలకే అలవాటు పడిన రాజుగారు అప్పటి నుంచే లోకం గురించి అందరితో ఎలా ఉండాలి అనే విషయాల గురించి గ్రహించి తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నారు ఎగ్జామ్స్ కు సరిగ్గా రెండు వారాల ముందు మాత్రమే చదువుకునేవారు కృష్ణరాజు గారు కాలేజీ కూడా వెళ్తే వెళ్లేవారు లేదంటే లేదు కృష్ణరాజు గారు టెన్త్ క్లాస్ లో ఉండగా ఆయనకి టైఫాయిడ్ జ్వరం రావడంతో రెండు నెలల పాటు స్కూల్ కు వెళ్ళకపోవడంతో ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు అదే మొదటిసారి చివరిసారి కూడా రాజుగారు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వడం చదువుకునే రోజుల్లో నాగేశ్వరరావు గారిని విపరీతంగా ఆరాధించేవారు కృష్ణరాజు గారు ఆయన షర్ట్ హ్యాండ్ మడత పెట్టే విధానం సిగరెట్లు కాల్చే విధానం ఆయన స్టైల్ డాన్స్ లు కృష్ణరాజు గారిని చాలా అట్రాక్ట్ చేసేవి జమనగారి కాంబినేషన్ లో నాగేశ్వరరావు గారి సినిమా అంటే ఇంకా ఇష్టంగా చూసేవారు చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ ద్వారా సిగరెట్స్ కాల్చడం కూడా అలవాటైంది ఫ్రెండ్స్ తో కలిస్తే ప్రపంచాన్ని కూడా మర్చిపోయేంతగా ఎంజాయ్ చేస్తారు రాజుగారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక కాలేజ్ లో జాయిన్ అయ్యి తన చదువును కొనసాగిద్దాం అనుకున్నారు రాజుగారు అయితే తన తండ్రి చెల్లెలి భర్త అంటే రాజుగారి మావయ్య దత్తుడు గారు రాజకీయాల్లో ఎంతో పలుకుబడి కలిగి ఉండేవారు ఆయన కృష్ణరాజు గారిని గమనించి మన కుటుంబంలో వీడందరికంటే తెలివైన వాడు వీడు రాజకీయాల్లో ఉంటే రాణిస్తాడని భావించి ఆయనతో పాటు తిప్పేవారు అప్పట్లో పంచాయతీ బోర్డు అంతా కృష్ణన్ రాజుగారు దత్తుడి గారి చేతుల్లోనే ఉండేది ఆయన ఎవరిని చెప్తే వాళ్లే గెలిచేవారు అందుకే పని నేర్చుకోవడానికి వీలుగా కృష్ణన్ రాజు గారిని పంచాయతీ ఆఫీసులో గుమస్తాగా చేర్పించారు ఆ పని చేసినందుకు గాను రాజుగారికి నెలకి ఎనభై రూపాయల జీతం ఇచ్చేవారు అలా గారితో రాజకీయంగా కొనసాగుతున్న సమయంలో మూతురాజు గారిని గారి చెల్లెలు భర్త వరుసకి కృష్ణన్ గారికి బాబాయ్ అవుతారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా కూడా సేవలందించిన మూతురాజు గారు గోదావరి జిల్లాలో గొప్ప పేరున్న నాయకులు గాంధేయవాదాన్ని జీవితాంతం అవలంబించిన ఆయన ఆంధ్రా గాంధీగా కూడా పేర్పొందారు మూతురాజు గారు కృష్ణరాజు గారిని చూసి వీరిని నాతో పాటు పంపించచ్చు కదా అని దత్తుడి గారిని అడిగారు అలా కృష్ణరాజు గారిని మూతురాజు గారు తనతో పాటు తీసుకువెళ్లారు మూతురాజ్ గారు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారితో కలిసి ఆంధ్ర రత్న అనే ఒక పత్రికను ప్రారంభించారు ఆ పత్రికలో ఎడిటింగ్ ప్రింటింగ్ జర్నలిస్ట్ అన్ని వ్యవహారాలు చూస్తూ భద్రకా కాలేజ్ లో నైట్ క్లాసెస్ కి జాయిన్ అయ్యారు కృష్ణరాజు గారు ఆ క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళ దగ్గరికి వెళ్లి అడ్వర్టైజ్మెంట్స్ అడగడం కూడా చేసేవారు అయితే కొన్నాళ్ళకి నష్టాలు రావడంతో ఆ పత్రికను మూసేశారు కృష్ణంరాజు గారికి ఫోటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం ఉండేది ఆయన ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా తనకి పదహారు సంవత్సరాల వయసులోనే రాష్ట్ర ప్రభుత్వ అవార్డుని కూడా అందుకున్నారు ఫోటోగ్రఫీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఒక ఫోటో కూడా పెట్టిన గారు పిక్చర్స్ కూడా తీయడం ప్రారంభించారు హైదరాబాద్ బర్మన్ బిల్డింగ్స్ ప్రాంతంలో ఆ స్టూడియో ఉండేది అయితే స్టూడియోలో ఉన్న సమయంలో స్టూడియో ఫోటోగ్రాఫర్ అయిన చౌహాన్ గారు కృష్ణరాజు గారికి ఫోటోలు తీశారు ఆ ఫోటోలు చూసిన మూతి గారు ఏమయ్యా నువ్వు చాలా బాగున్నావు సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు కదా అన్నారు ఆయన సరదాగా అన్నారని భావించి కృష్ణరాజు గారు కూడా నవ్వే ఊరుకున్నారు అయితే ఒక సినిమా ప్రొడక్షన్ మధ్యలో ఆగిపోయిందని ఆయన మిత్రులు మూతరాజు గారి దగ్గరికి వస్తే ఆయన వారికి కొంత డబ్బు ఇచ్చారు అందుకే సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో చూద్దామని కృష్ణరాజు గారు చెన్నై వెళ్లారు ఆ సమయంలో ఒక ఆయన చూసి మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తారా అని కృష్ణరాజు గారిని అడిగారు అయితే అప్పటికి కృష్ణరాజు గారికి అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో లేదండి అని చెప్పేశారు ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ లో కలిసిన ఆయన నేను ప్రొడ్యూసర్ నండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను లాస్ట్ టైం మిమ్మల్ని అడిగాను మీరు కాదన్నారు నేను సినిమా స్టార్ట్ చేస్తున్నాను మీరు యాక్ట్ చేస్తారా అని మరోసారి అడిగారు అప్పుడు కోపంగా కృష్ణరాజు గారు ఏమండి మీరు మాట్లాడేదానికన్నా అర్థం ఉండాలండి ఏ రకంగా నన్ను అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు అని సీరియస్ అయ్యారు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ లేదండి మీరు చూడడానికి చాలా బాగున్నారు మీరైతే బాగుంటుందని అనిపించింది అని చెప్పారు అప్పుడే మొదటిసారి కృష్ణరాజు గారికి సినిమాల గురించి ఆలోచన అనేది మొదలైంది కృష్ణరాజు గారు అప్పట్లో చాలా స్టైలిష్ గా ఉండేవారు తన కోసమే ప్రత్యేకంగా ఒక మోటార్ సైకిల్ తయారు చేయించుకున్న ఆయన అలా రోడ్ల మీద ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవారు అయితే కృష్ణన్ గారిని గమనించిన వారి స్నేహితుల్లో ఒకరు కృష్ణరాజు గారి తండ్రికి ఒక ఉత్తరం రాశారు మీ అబ్బాయి ఇక్కడ చెడు తిరుగులు తిరుగుతూ చెడిపోతున్నాడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనేది ఆ ఉత్తరం సారాంశం ఆ లెటర్ చదివిన కృష్ణరాజు గారి తండ్రి ఆ లెటర్ తో పాటు ఇంకొక చిన్న పేపర్ పై రెండు వాక్యాలు రాసి దాన్ని జతపరిచి ఆ ఉత్తరాన్ని కృష్ణరాజు రమ్మని ఒక మనిషికిచ్చి పంపించారు ఇంతకీ కృష్ణరాజు గారి తండ్రి రాసిన ఆ రెండు వాక్యాలు ఏంటంటే నువ్వు నా కొడుకువి నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది కానీ ఈ ఉత్తరం రాసిన వారి లాంటి వారితో స్నేహం చేయకుండా కాస్త దూరంగా ఉండు అని రాశారు అది చదివి తన తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకానికి చూపిన ప్రేమకి తెలియకుండానే వచ్చిన కన్నీళ్లతో ఆ ఉత్తరం తడిచిపోయింది అందుకే కృష్ణరాజు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు నాకున్నంత మంచి తండ్రి చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటాడు అని కృష్ణరాజు గారి సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయన తండ్రి దగ్గర బంధువులంతా చేరి ఈ వయసులో సినిమాలంటే చెడిపోతాడు చాలా రకాల అలవాట్లు అయిపోతాయి అని ఏదేదో చెప్తూ ఉంటే అవన్నీ విని నవ్వి ఊరుకున్నారు కృష్ణరాజు గారి తండ్రి సత్యనారాయణరాజు గారు కానీ వాళ్ళు పదే పదే చెప్తూ ఉండడంతో ఎందుకలా అన్ని సార్లు చెప్తున్నారు వాడు నా కొడుకు కాదని మీకు ఏమైనా డౌట్ గా ఉందా వాడు నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు నీతిగా నిజాయితీగా న్యాయంగా ఉంటాడు అని సమాధానమిచ్చారు అలాగే ఇంటికి వచ్చిన వారిని ఎంతో గౌరవంగా చూడాలని కూడా చెప్పేవారు సత్యనారాయణ రాజు గారు ఒకసారి ఒక పెద్ద ఆయన కృష్ణరాజు గారు ఇంటికి వచ్చి నారాయణరాజు గారు ఉన్నారా బాబు అని అడిగారు అప్పటికి సోఫాలో కాళ్ళూపుతూ పడుకున్న కృష్ణరాజు గారు లేరు అని విసురుగా సమాధానం చెప్పారు మరోసారి మాట్లాడే పనుంది బాబు అని ఆ పెద్ద చెప్తే లేరని చెప్తున్నాను కదా అని ఇంకా చిరాగ్గా సమాధానం చెప్పారు అయితే కృష్ణరాజు గారు తన వెనకే తన ఉన్నారనే విషయం గమనించలేదు ఆ సంఘటన చూసిన కృష్ణరాజు గారి తండ్రి పట్టరాని కోపంతో కృష్ణరాజు గారిని విపరీతంగా కొడుతున్నారు ఇంట్లో అందరూ చూస్తున్నారే గాని ఆయనకు అడ్డు వెళ్లే ధైర్యం చేయలేక అలాగే చూస్తూ ఉండిపోయారు ఆ సమయంలో కృష్ణరాజు గారు అమ్మమ్మ సడన్ గా అడ్డు రావడంతో షాక్ కి గురై కొట్టడం ఆపేశారు కృష్ణరాజు గారి తండ్రి కృష్ణరాజు గారి అమ్మమ్మ సాధారణంగా ఎప్పుడు అల్లుడికి ఎదురు పడేవారు కాదు అలాంటి వారు అడ్డు రావడంతో ఆయన కొట్టడం ఆపేశారు అప్పటి నుంచే అతిథుల్ని దేవుళ్లా భావించాలని అర్థమైంది ఇంటికి వచ్చే ఎవరైనా ఎంతో గౌరవంగా చూసుకోవాలని తెలుసుకున్న కృష్ణరాజు గారు తన ఇంటికి ఎవరొచ్చినా ఆఖరికి విరోధులు వచ్చినా కూడా ఎంతో గౌరవంగా చూడడమే కాకుండా అన్ని రకాల వంటలతో భోజనాలు పెట్టడం ఆయనకి ఎంతో సరదా ఆ లక్షణాన్ని ప్రభాస్ గారు కూడా పులికి పుచ్చుకున్నారు కృష్ణరాజు గారి తండ్రి ఆయనకి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు పిల్లల్ని చూసుకోవడం గురించి చెప్తూ కొడుకుని ఐదు సంవత్సరాలు వచ్చే వరకు దేవుళ్లా చూడాలి ఐదు నుంచి పద్దెనిమిది వరకు బానిసలా అంటే అన్ని పనులు చెప్తూ బాధ్యతలు తెలిసేలా చేయాలి ఏళ్ల నుంచి స్నేహితుల్లా చూడాలి అని చెప్పేవారు కృష్ణన్ రాజు గారిని ఆయన తమ్ముడు ప్రభాస్ గారి తండ్రి సూర్యనారాయణరాజు గారిని కూడా అలాగే పెంచారు మరోవైపు కృష్ణన్ రాజ్ గారిని హీరోగా పెట్టి సినిమా తీస్తానంటూ ఆయన చుట్టూ తిరిగిన వ్యక్తితో చెన్నై వెళ్లారు కృష్ణరాజు గారు వాస్తవానికి ఆ నిర్మాత అంతకు ముందే రెండు మూడు సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నారు కృష్ణన్ రాజ్ గారిని హీరోగా పెడితే నిర్మాతగా ఆయనే ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఆయన వెనుక తిరిగారు అయితే కృష్ణరాజు గారు ఊర్లో బయలుదేరేటప్పటికే అందరికీ సినిమాల్లో హీరోగా చేయడం కోసం వెళ్తున్నానని చెప్పేశారు కానీ అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళు సినిమా తీయగలిగే పరిస్థితి ఏ కోసానా కనిపించలేదు కృష్ణన్ రాజు గారి బాబాయ్ మూర్తిరాజు గారు ఆ ప్రొడ్యూసర్ ని గమనించి వీడేదో చాలా తేడాగా ఉంది వ్యవహారం జాగ్రత్తగా చూసుకో అని చెప్పడంతో సినిమా లేదు ఏంలేదు అని ఆ ప్రొడ్యూసర్ ను పంపించేశారు కృష్ణరాజు గారు అయితే ఆ సంఘటన తర్వాత ఇంటికి వచ్చేసరికి మొగల్తూరులో హీరో వస్తున్నారంటూ బ్యానర్లు కట్టేశారు కొంతమంది అభిమానంతో కొంతమంది బెటకారంతో హీరో వచ్చేసారురా రా అని అనడం మొదలుపెట్టారు అది చూసి కృష్ణన్ గారికి ఎలాగైనా కూడా నిజంగా హీరో అయ్యే ఇంటికి రావాలనిపించింది కెమెరామెన్ ఎంకే రాజు గారు తనకు పరిచయం ఉండడంతో ఆయన ద్వారా డైరెక్టర్ ప్రత్యేగాత్మ గారు పరిచయమయ్యారు ఆయన కృష్ణరాజు గారితో నువ్వు ముందు ఏదైనా ఒక నాటకంలో నటించు నీకు కూడా అనుభవం వస్తుందని చెప్పడంతో ప్రఖ్యాత రచయిత ఆత్రేయ గారు రచించిన పరివర్తన అనే నాటకంలో నటించారు కృష్ణరాజ్ గారు ఆ నాటకం చూసిన వెంటనే నా హీరో అని అనౌన్స్ చేసేసారు ప్రత్యేగాత్మ గారు అలా పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన చిలకా గోరింకా సినిమాతో హీరోగా తెలుగు తెరక పరిచయం అయ్యారు కృష్ణరాజు గారు అంతే మొగల్తూర్ లో మా వాడు సంబరాలు చేసుకున్నారు అక్కడ జనం అంతకు ముందే సూపర్ స్టార్ కృష్ణ గారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలి గారితో పాటు తేనె మనసులు సినిమా సెలక్షన్స్ లో ఫైనల్ వరకు వెళ్లారు కృష్ణరాజు గారు ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ప్రఖ్యాత దర్శకులు కే విశ్వనాథ్ గారు మనం చెప్పుకున్న నలుగురు లెజెండరీ యాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేశారు ఆ సినిమా దర్శకులు ఆదితి సుబ్బారావు గారు అయితే కృష్ణన్ రాజు గారు వేయబోతున్న తొలి నాటకం పరివర్తనకి గెస్ట్ గా సుబ్బారావు గారిని కూడా ప్రత్యేగాత్మ గారు పిలవమని చెప్పడంతో ఆయనకు ఇన్విటేషన్ ఇవ్వడానికి సుబ్బారావు గారు ఇంటికి వెళ్లారు కృష్ణరాజు గారు పైనుంచి మెట్లు దిగుతున్న సుబ్బారావు గారు కోపంగా చూసి అరవబోతున్నారు కృష్ణరాజు గారు వెంటనే నేను మీ దగ్గరికి వచ్చింది వేషం కోసం కాదండి ఒక నాటకం వేస్తున్నాను దానికి ప్రత్యేగాత్మ గారు మిమ్మల్ని కూడా పిలవమని చెప్పారని చెప్పడంతో అంత కోపంలో ఉన్న ఆయన నవ్వుతూ ఇన్విటేషన్ తీసుకుని కృష్ణరాజు గారిని కూర్చోమని అర్జెంటుగా బాంబే వెళ్లే పనుందని చెప్పి ఇంకెప్పుడైనా నీ పెర్ఫార్మెన్స్ చూస్తానని చెప్పి రావడం కుదరదని చెప్పారు మొత్తం మీద పంతొమ్మిది వందల అరవై ఆరులో చిలక గోరింక సినిమాతో హీరోగా రంగప్రవేశం చేసిన కృష్ణరాజు గారు అందాల నటి కృష్ణకుమారి గారికి జంటగా నటించారు అయితే ఆమె కృష్ణరాజు గారి కంటే ఐదేళ్లు పెద్దవారు అప్పటికే దాదాపు నలభై సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఆమెకు జంటగా అత్యద్భుతంగా నటించిన కృష్ణరాజు గారు తన తొలి చిత్రంతోనే అత్యంత గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఆ వెంటనే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన అవతారం సినిమాలో చిన్న పాత్రల్లో నటించారు ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించిన నేనంటే నేనే సినిమాలో విలన్ గా నటించారు కృష్ణరాజు గారు అయితే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ బాగుందని ఈ సినిమాకి విలనే హీరో అని కృష్ణ గారితో చెప్పి వాదించేవారట కృష్ణరాజు గారు ఆయన చెప్పినట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాక కృష్ణరాజు గారికి ఎక్కువ పేరు వచ్చింది తెలుగు సినిమా తరణి నలుగురు దిగ్గజ నటులు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు ఏలుతున్న సమయంలో వాళ్లకు పోటీగా దీటుగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుని రెబల్ స్టార్ గా ఎదిగారు కృష్ణరాజ్ గారు ఆయన నటించిన కృష్ణవేణి భక్తకన్నప్ప అమరదీపం కటకటాల రుద్రయ్య మనవూరి పాండవులు రంగూన్ రవిడి త్రిశూలం బొబ్బులి బ్రహ్మన్న తాండ్ర పాపారాయుడు బాబా బాహుమర్ది పల్నాటి పౌరుషం మానానక్ పెళ్లి సుల్తాన్ వంశోద్ధారకుడు నీకు నేను నాకు నువ్వు బిల్లా ఎవడే సుబ్రహ్మణ్యం రుద్రమదేవి రాధేశ్యాం లాంటి దాదాపు రెండు వందల వరకు చిత్రాల్లో అత్యద్భుతమైన పాత్రల్లో తనకి మాత్రమే సాధ్యమైన రీతిలో నటించి తెలుగు సినిమా పరిశ్రమకి శిశలైన రాజులాగా వెలిగారు కృష్ణరాజు గారు కృష్ణవేణి అనే సినిమాని తన సొంత బ్యానర్ పై నిర్మించారు కృష్ణరాజు గారు అయితే అప్పటికే రెబల్ స్టార్ గా టాప్ హీరోగా తనకున్న ఇమేజ్ ని పక్కన పెట్టి హీరోయిన్ కి ప్రాధాన్యత అలాంటి సినిమాలు చేస్తూ ఉండడంతో ఇండస్ట్రీలో చాలా మంది ఈ సినిమాతో రాజు ఇంటికి వెళ్లిపోతున్నాడు అనుకున్నారు అయితే పంతొమ్మిది వందల నాలుగులో వచ్చిన కృష్ణవేణి సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ఆయనకి సరికొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసింది అప్పటి వరకు రబల్ పాత్రలోనే కృష్ణరాజు గారిని చూసి హీరోగా ఆయన్ని ఎంతో ఆరాధించిన అప్పటి తెలుగు ఆడపరుచులు అమరదీపం సినిమా తర్వాత ఆయన్ని అన్నయ్యగా ప్రేమించడం మొదలుపెట్టారు భక్త కన్నప్ప సినిమా ఎంతో మంది నాస్తికుల్ని కూడా భక్తి పార్వతిలో ములిగేలా చేసింది దిగ్గజ దర్శకులు బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా సంవత్సరం పాటు ఆడింది ఈ సినిమా కూడా కృష్ణరాజు గారి సొంత బ్యానర్ లోనే నిర్మించారు కటకటాల రుద్రయ్య సినిమాతోనే కృష్ణన్ రాజు గారు రెబల్ స్టార్ గా మారని చెప్పొచ్చు కేవలం పద్దెనిమిది లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ఏకంగా డెబ్బై ఐదు లక్షలు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఆ సినిమా తర్వాత కేవలం వారం రోజుల గ్యాప్ తో రిలీజ్ అయిన మన ఊరి పాండవుల సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది మన ఊరి పాండవులు సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు మెగాస్టార్ చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి కృష్ణన్ రాజు గారిని ఎంతో ఆరాధించేవారు చిరంజీవి గారు కృష్ణన్ రాజు గారి లాగే మొగల్తూరు నుంచే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి గారిని వాళ్ళ బామ్మ మన రాజు గారంతటి హీరో అవ్వాలని ఆశీర్వదించి పంపించిందంటే కృష్ణన్ రాజు గారికి ఆ రోజుల్లో ఉన్న ఇమేజ్ ని మనం అర్థం చేసుకోవచ్చు చిరంజీవి గారు ఆ రోజుల్లోనే రేడియో ఎవరైనా పాటలు వేస్తే మంచి డాన్స్ కృష్ణరాజు గారు నువ్వు చాలా పైకొస్తారో చిరంజీవి అని ఎంతగానో ప్రోత్సహించారు ఒకసారి కెమెరాలంటే ఎంతో ఉన్న కృష్ణరాజు గారు లండన్ వెళ్లి అత్యంత కాస్ట్లీ కెమెరాని కొన్నారు హైదరాబాద్ వచ్చాక తన మేనల్లుడితో కలిసి చిరంజీవి గారు పుట్టినరోజు వేడుక వెళ్లారు ఆ కెమెరాతో కృష్ణరాజు గారి అల్లుడు ఫోటోలు తీస్తుండగా కెమెరాలంటే ఎంతో ఇష్టం ఉన్న చిరంజీవి గారు వెంటనే ఆ కెమెరాను చూసి అన్నయ్య నేను కూడా ఈ నిండన్ లో చూశాను చాలా కాస్ట్లీగా అనిపించడంతో ఎందుకు లేని తీసుకోకుండా వచ్చేస్తానని చెప్పగానే తన మేనల్లుడి మెడలో ఉన్న కెమెరాని తీసి చిరంజీవి గారు మెడలో వేసి బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారు కృష్ణరాజు గారు కృష్ణరాజు గారి నట జీవితంలోనే హైలైట్ గా నిలిచిపోయిన బొబ్బలి బ్రహ్మన్న సినిమాకి స్ఫూర్తి కృష్ణరాజు గారు తాతయ్య కావడం విశేషం చిన్నప్పుడు తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తాతయ్య గారిని నలభై గ్రామాలకు చెందిన చుట్టుపక్కల ప్రజలు దేవుళ్లా చూడడం ఆయన ఇచ్చే విలువ గౌరవం చూసి చాలా ఆశ్చర్యం అనిపించేది ఆ నలభై గ్రామాలకు చెందిన ప్రజలెవరూ కూడా కోటికి పోలీస్ స్టేషన్కి వెళ్లేవారు కాదు కృష్ణరాజు గారి తాతయ్య సూర్యనారాయణరాజు గారు ఏది చెప్తే అది అంతే ఒకసారి తీర్పు చెప్పాక ఎవరైనా మళ్లీ అడిగినా కూడా ఓపిిక వివరించేవారు కృష్ణరాజు గారి తాతయ్య కానీ మూడోసారి అడిగితే అక్కడే ఉన్న కొబ్బరి చెట్లకి వారిని కట్టేసి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకుండా తానే కొరడాతో కొట్టేసేవారు ఆయన స్ఫూర్తితో తీసిన బొబ్బలి బ్రహ్మణ సినిమా ఆయన కెరీర్ లో అలాగే తెలుగు సినిమా పరిశ్రమలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది బాలకృష్ణ గారి సుల్తాన్ వంశోద్ధారకుడు ఉదయకరణ్ గారు హీరోగా నటించిన నీకు నేను నాకు నువ్వు ప్రభాస్ గారితో బిల్లా రెబల్ రాధేశ్యం తో పాటు ఎవడే సుబ్రహ్మణ్యం రుద్రమదేవి లాంటి ఎన్నో సినిమాల్లో తన పాత్రలకి ప్రాణప్రతిష్ఠ చేసిన కృష్ణరాజ్ గారు రెండు వేల ఇరవై రెండు మార్చి పదకొండున ప్రభాస్ గారితో పాటు నటించిన రాధేశ్యామ్ ఆయన ఆఖరి చిత్రంగా నిలిచింది తన అత్యద్భుతమైన నటనతో ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు నంది అవార్డులు కూడా అందుకున్నారు కృష్ణరాజు గారు ఇప్పటిలాగే అప్పుడు కూడా ఎంతో మంది హీరో హీరోయిన్లు ఒక సినిమాలో నటిస్తుంటే కారుకి పెట్రోల్ కొట్టించాలని ఫుడ్ అంతా ప్రొడ్యూసర్లే ఏర్పాటు చేయాలని సిగరెట్లు మద్యం అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నో కోరికలతో నిర్మాతను ఇబ్బంది పెట్టేవారు కానీ కృష్ణరాజు గారు మాత్రం ఏదైనా ఇంటి దగ్గర నుంచే లేదంటే సొంత ఖర్చుతోనే తెచ్చుకునేవారు ఒకరోజు ఒక నిర్మాత కారుకి పెట్రోల్ వేయించడం గురించి కృష్ణరాజు గారిని అడిగితే ఈ కార్ ఎవరిదని అడిగారు కృష్ణరాజు గారు మీదే సార్ అని చెప్పడంతో మరి నా కార్కు నువ్వు పెట్రోల్ కొట్టించడం ఏంటయ్యా అని అడగడంతో అందరూ అలాగే అడుగుతున్నారు సార్ అని బాధగా చెప్పాడు ఆ నిర్మాత అలా అడిగిన వాళ్ళకు వేయించవయ్యా నాకు అవసరం లేదని చెప్పారు కృష్ణరాజు గారు కృష్ణరాజు గారి మొదటి వివాహం సీతాదేవి గారితో జరిగింది అయితే సీతాదేవి గారు కార్ యాక్సిడెంట్ లో మరణించడంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ ఇరవైనా శ్యామలాదేవి గారిని వివాహం చేసుకున్నారు కృష్ణరాజు గారి దంపతులకి ముగ్గురు కుమార్తెలు ప్రసిద్ధ ప్రకీర్తి ప్రదీప్తి ఉన్నారు వారి పేర్లకు ముందు సాయి అని కలిపారు శ్యామలాదేవి గారు కృష్ణరాజు గారు శ్యామలాదేవి గారితో వివాహానికి ముందే ప్రశాంతి అనే ఒక అమ్మాయిని పెంచుకున్నారు ఆ అమ్మాయికి తమ మేనలుడితోనే అత్యంత ఘనంగా శ్యామలాదేవి గారి చేతుల మీదే వివాహం జరిపించారు అప్పటికి కేంద్ర మంత్రిగా కూడా ఉన్న కృష్ణరాజు గారు కృష్ణరాజు గారి ఇంట్లో అందరి పిల్లల పేర్లు కూడా ప్రాతోనే స్టార్ట్ అవుతాయి తన సోదరుడు సూర్యనారాయణ రాజు గారి సంతానానికి కూడా అందుకే ప్రభాస్ ప్రమోద్ అనే పేర్లు పెట్టారు కృష్ణరాజు గారు సినిమాలో టాప్ హీరోగా ఉన్న సమయంలో నెల్లూరు నుంచి ఒక జర్నలిస్ట్ కార్డ్ మ్యాగజైన్ అనే పేరుతో కార్డు మీద సినిమా తారల గురించి న్యూస్ ప్రచురిస్తూ ఉండేవారు ఒకసారి కృష్ణరాజు గారి గురించి కూడా చాలా చెడుగా రాశారు ఆ విషయం తెలిసిన కృష్ణరాజు గారు ఆయనపై చాలా కోపం తెచ్చుకున్నారు ఆ విషయం ఆ జర్నలిస్ట్ తెలియడంతో కృష్ణరాజు గారి కనబడకుండా తిరిగేవాడు చాలా భయపడేవాడు అయితే కృష్ణరాజు గారి సన్నిహితులు కొంతమంది నువ్వు భయపడి పారిపోవద్దు ఆయనకు ఒక వీక్నెస్ ఉంది నువ్వు డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్లిపోయి కలువు ఏమీ అండరని చెప్పడంతో ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు గారి ఇంటికి వెళ్లి జరిగిన దానికి సారీ చెప్పాడు వెంటనే కృష్ణరాజు గారు నవ్వుతూ మామూలుగా అయితే నిన్నేం చేసేవానో నాకే తెలియదు కానీ నువ్వు ఇంటికి వచ్చావు నిన్ను గౌరవించడం నా బాధ్యత అని ఆయన క్షమించడమే కాకుండా కడుపు నిండా మంచి భోజనం పెట్టి పంపించారు తన స్నేహితుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఇండియాకి సంబంధించి అన్ని విషయాల గురించి అవగాహనతో ఏమాత్రం తడబడకుండా అత్యద్భుతంగా ప్రసంగించడం కృష్ణరాజు గారి దృష్టిని ఆకర్షించింది దాంతో కేవలం రాజీవ్ గాంధీ గారిపై ఏర్పడిన అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి పాలయ్యారు ఆ తర్వాత మాజీ ప్రధాని వాజ్పేయి గారి మీద ఉన్న అభిమానంతో పాటు బీజేపీలో చేరమని ఆహ్వానం అందడంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అరవై ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం కేడర్ లేని బీజేపీ తరపున కృష్ణరాజు గారు అత్యంత బలమైన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓడించడం విశేషం ఆ తర్వాత మళ్లీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ఎన్నికల్లో కృష్ణరాజు గారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపరాజు గారిపై బీజేపీ అభ్యర్థిగానే ఏకంగా లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా బీజేపీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా నాలుగున్నర ఏళ్ల పాటు కొనసాగడమే కాకుండా ప్రతి సంవత్సరంలో వేరువేరు శాఖలు దక్కించుకుంటూ కేంద్ర విదేశాంగ రక్షణ వినియోగదారుల వ్యవహారాలు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించి నర్సాపురం నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం రోడ్లు వేయించడం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఒక రాజకీయ నాయకుడంటే ఎంత నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలో ఒక ఉదాహరణగా నిలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీనిచ్చి నుంచి ఓటం పాలైన కృష్ణరాజు గారు చివరి వరకు బీజేపీలోనే కొనసాగారు ఆయనకు పలు సందర్భాల్లో గవర్నర్ పదవి దక్కబోతుందని కేంద్ర మంత్రి పదవి దక్కబోతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణరాజు గారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదకొండున హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు తన అత్యద్భుతమైన నటనతో క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన కృష్ణరాజు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ రోజు రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం తన కుటుంబంతో పాటు ఎంతో వేడుకగా పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు కృష్ణరాజు గారు కానీ అన్ని సంవత్సరాలు వేరు ఈ సంవత్సరం వేరు ఆయన కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది కృష్ణరాజు గారు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఈ రోజు ఆయన గుర్తు చేసుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఈ అత్యద్భుతమైన వీడియో ఆయనకి అంకితం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మనకు చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్బింగ్ థ్యాంక్ యూ